కరీంనగర్ జిల్లా చిగురుమమడి మండలం రేకొండా గ్రామంలో పైపులకు గండి కొట్టేనా నీరు తీసుకువస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రేకొండలో నీరు లేక వెలవెలబోతున్న సిపిడబ్ల్యూఎస్ ప్రాజెక్టును చాడ అక్కడి ప్రజలతో కలిసి పరిశీలించారు. 2004లో 35 కోట్ల రూపాయలతో చేపట్టిన సిపిడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ అవగాహన లేని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలాలకు నీళ్లు సప్లై చేయడానికి 3 మండలాలు సప్లై చేయడానికి నిర్ధారించబడిన పథకం. అయితే ఈ పథకానికి 35 కోట్ల రూపాయలు ఖర్చు. అందులో ఈ సమ్మర్ సోర్స్ ట్యాంకు ఈ రాయించెరులోనే దాదాపుగా 100 ఎకరాల భూమి బొమ్మనపల్లి వాళ్ళది, రేకొండ వాళ్ళది భూసేకరణ జరిగింది. అంటే ఈ నీరు నిల్వ ఉంటే ఆ భూమి ముంపు గురవుతుంది, రైతులు నష్టపోతారని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. కానీ ఏం లాభం ఇవాళ ఎట్లయిపోయిందంటే అరణ్య నిరోధనగా మిగిలిపోయింది. ఇవాళ నిర్లక్ష్యం అనే మరి విధానాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఇలా చూస్తూ ఉన్నాం. ఇలా రాయించెరువుకు సంబంధించి భూమి సేకరించి 10 కోట్ల రూపాయలతో ఈ రాయించెరువు నిర్మాణం జరిగితే, సమ్మర్ సోర్స్ ట్యాంక్ నీరు నిల్వకు ట్యాంక్ కడితే ఇవాళ బొట్టు చుక్క లేకుంటుంది. దీనికి 1-2 బావులు ప్రయత్నం చేసినా, బండారపల్లి ఒక బావి ఇంకొక బోరు అన్ని చేసినా అందులో నీళ్ళు. ఆఖరుకు పోలంపల్లి కాడ కెనాల్ ఎప్పుడు వస్తుందంటే ఈ సంవత్సరం 25 రోజులు మాత్రమే వచ్చింది. 10 సంవత్సరం లెక్క అంతా 60 రోజులే. 60 రోజుల నీళ్ళు తీసుకొచ్చి ఇలా నిల్వ చేసుకోవాలి, అది అసాధ్యం అని చెప్పి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎల్లంబడి నుంచే నీళ్ళు రావాలి మనకి. సిద్దిపేట ప్రాజెక్టుకు ఎల్లంబడి నుంచి నీళ్ళు పోయినప్పుడు మనకెందుకు రావద్దని కొట్లాడి ఆడ బావి తెప్పించాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అక్కడ నుంచి పైప్ లైన్ వేశాను, కొత్త పల్లి దాకా వచ్చినాయి. మన ఇక్కడ సీతారాంపూర్ నుంచి వెళ్ళి సుందరగిరి దాకా వచ్చినాయి. అక్కడ నుంచి సుందరగిరి నుంచి ఇక్కడ పైప్ లైన్ పెట్టాను. కానీ నేను అంతలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంటే దీన్ని అర్థమైందంటే ప్రజాపతుల యొక్క నిర్లక్ష్యం కొట్టచ్చట కనపడుతుంది. అసలు పథకాల పట్ల అవగాహన లేని ప్రజాపతులు ఎన్నికవుతున్నందువల్ల ప్రజల సమస్యలకు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకనే ప్రజాప్రాతినిధ్యం అంటే ప్రజల పక్షంగా ఉండి మాట్లాడే వాళ్ళు లేనందువల్ల కూడా ఇప్పుడు ఈ పథకానికి శరీరాగా తయారైపోయింది. ఇప్పుడు ఇవాళ 35 కోట్ల రూపాయలు నీళ్ళలో వచ్చిన పన్నీళ్ళగా మారిపోయింది, వృధా పాయాసంగా అయిపోయింది. ఇవాళ జలయజ్ఞం వచ్చింది. నేను అప్పుడు కూడా చెప్పాను, ఈఎన్సీతో మాట్లాడినాను, తర్వాత అప్పుడు ఉన్నటువంటి మంత్రితో చెప్పాను, ఎంపీతో చెప్పాను, ఎవరు చెప్పినా చెవిటి వాడి ముందు శంక వదిలినట్టుగా ఉన్నది. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. రాయించేరును మాత్రం ఎండగొట్టారు. ఒక కక్ష ధోరణితో, ఒక పక్షపాతంతో ఇక్కడ ఈ ప్రజలకు నీళ్లు మరి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మిషన్ భగీరథ బాగా ఉంది ప్రచారం, కానీ ఈ పథకం ఏం చేస్తున్నారు? మిషన్ భగీరథ పేరుతో ఈ పథకాన్ని పాత్రేస్తారా? ఈ పథకం నడవకూడదా? ప్రజలకి అందుబాటులో ఉండకూడదా? మీ జలయజ్ఞం ఎప్పుడు వస్తుందో ఇక్కడి నుంచి చెప్పలేము. ఇది అందుబాటులో ఉండేది. ఇక్కడ మొత్తం 2 ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించినటువంటి మరి ఈ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. అంటే వాటర్ ఫిల్టర్ చేయడానికి, తర్వాత ఇక్కడ నీళ్లు 2 ఫేజుల ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి హుస్నాబాద్ గోక సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజు చిగురుమామిడి ఈ రకంగా కోయడా ప్రాంతం తీసుకుపోవడానికి ఇవన్నీ కూడా నిర్మాణం చేయబడినాయి. అంటే అన్నీ ఉన్నాయి. అల్లుట్ల శనిలాగా ప్రభుత్వం యొక్క పాలసీ లోపాల వల్ల అన్యాయం జరుగుతుంది. అందుకనే కేసీఆర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు శాఖ. ఆయనకు అపాయింట్మెంట్ అడిగిన ఇయ్యలేదు, ఉత్తరం రాశాం, ఇప్పటివరకు జవాబు లేదు. కేసీఆర్కి ఉత్తరం లెటర్ రాశాం, అలాగే మరి సంబంధించినటువంటి ఈఎన్సీకి రాశాం, తర్వాత కలెక్టర్కి రాశాం. అందువల్ల ఇవాళ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే, ఈ సమ్మర్ సోర్స్ ట్యాంక్ నిల్వ చేయడానికి చర్యలు చేపట్టకపోతే ఇక్కడ కూడా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కూడా నిలదీసి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఏదేమైనా ఈ ఇందుర్తి సిపిడబ్ల్యూఎస్ని కాపాడుకునేందుకు మరి వాళ్ళ ప్రజలు సన్నద్ధం కావాల్సిన అవసరం. దానికి నేను మరి మాజీ ఎమ్మెల్యేగా, లేకుంటే నేడు సిపిఐ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా నా పీరియడ్లోనే నిర్మాణం అయింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా కాపాడడానికి, ఇది కలకాలేటట్టు, రాయించేరువు కలకాలేటట్టు, జలకల ఉండేటట్టు చూద్దాం. దానికి అవసరం ఉన్న పద్ధతిలో ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచుతాం. అవసరం ఉన్న ప్రజల్ని సన్నాహం చేసి ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియపరుస్తాం. ఒక రోజులో ఈ నీళ్ళు అందించే అవసరం, ఆవశ్యకత, అవకాశం ఉంది. నీళ్ళు అందించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే అవసరం అనుకుంటే మేమే మరి
తప్పనిసరిగా ఆ పైపులకు గండి కొట్టి అయినా నీళ్ళు తీసుకోవాల్సి వస్తాయని హెచ్చరిక చేస్తాం. Yeah.